నమస్కారం, కే డిజిటల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలో మోగనున్న ఎన్నికల నగారా, తమదే గెలుపు ఖాయమంటున్న టీఆర్ఎస్ నాయకులు. దేవుడు కల్పిన ఈ అపురూప బంధం వీడిపోయింది, మనుషుల కన్నా మూగ జీవానే మేలనిపించే సంఘటన. కేరళ బాధితుల సహాయార్థం 20 లక్షల సామాగ్రిని సమకూర్చిన వివిధ స్వచ్ఛంద సంస్థలు. సహాయం చేసినందుకు పేరు పేరును అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. స్ఫూర్తిని నింపిన నవయువ భేరి చర్చాగోష్ఠి. యువత రాజకీయాల్లో అడుగు పెట్టాలంటూ పిలుపునిచ్చిన వెంకట రమణారెడ్డి. కామారెడ్డి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లను సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా టీఆర్ఎస్ నాయకులు టపాకాలు కాల్చి వేడుకలు జరుపుకున్నారు. తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కామారెడ్డి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ ఖరారు కావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందం అవధులు లేకుండా పోయింది. దీంతో జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ నాయకులు టపాకాలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. కామారెడ్డి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గంప గోవర్ధన్, బాన్సువాడ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోచారం శ్రీనివాసరెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏనుగు రవీందర్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా హనుమంతుడిల పేర్లను సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి గంప గోవర్ధన్ గత ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి షబీర్ అలీపై గెలుపొందారు. 4 సార్లు గంప గోవర్ధన్ ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే బాన్సువాడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి కాసుల బాలరాజుపై గెలుపొందారు. ఎల్లారెడ్డి టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు రవీందర్రెడ్డి గతంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నల్లమడుగు సురేందర్పై గెలిచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి హనుమంత్ షిండే గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గంగారాంపై గెలుపొందారు. తమ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని టీఆర్ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని మళ్లీ అధికారంలోకి తీసుకువస్తాయని చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల గెలిపే లక్ష్యంగా తాము పనిచేస్తామని టీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తాడవే మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు పుల్గం సాయిరెడ్డి సూచించారు. ఇందుకు ప్రతి కార్యకర్త సన్నికుడిలా పనిచేయాలని చెప్పారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యేగా ఏనుగు రవీందర్రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. తాడ్వాయి మండల కేంద్రంలో టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశాన్ని మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు స్వీకరించిన ప్రజలు తిరిగి టీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదలకు సంక్షేమ పథకాలను అందించిన ఘనత సీఎం కేసీఆర్ దేనని తెలిపారు. అభివృద్ధిలో రాష్ట్రాన్ని 1 స్థానానికి సీఎం కేసీఆర్ తీసుకువెళ్లారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ శ్యామరావు, టీఆర్ఎస్ నాయకులు మధ్య మహేందర్, వెంకట్రెడ్డి, రఘుపతిరెడ్డి, వెంకట్రామరెడ్డి, నర్సారెడ్డి, చంద్రారెడ్డి, గోపాలరావు, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. మన నాయకుడు పేరున్నదని ఫస్ట్ శుభాకాంక్షలు తెలియాలి. పేరుంది కాబట్టి మనం ఈ రోజు నుంచి ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రతి గ్రామంలో సంక్షేమ పథకాలు వివరిస్తూ మరి మన చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ మరి అన్ని విధానాల కష్టపడి అందరు గెలిపించుకున్నట్టయితే రాబోయే ఎలక్షన్లో అందరు గెలిపించుకొని మినిస్టర్గా చూడాలని మన అందరి కోరిక ఉంది. మరి అందుకే మనకు అన్ని పదవులు లేవు. ఇప్పుడు మరి సీనియర్ నాయకులు అటువైపు తిరుగుతా ఉన్నారు. ఖచ్చితంగా పదవులు ఇస్తామన్నా మీకు 100% మేము కొట్లాడి పదవులు ఇప్పించే బాధ్యత మా మీద ఉంది. మేము ఇలా అందరు మినిస్టర్ చేద్దాము, అందరం కలిసికట్టుగా పనిచేసి అందరు మినిస్టర్ చేసుకున్నట్టయితే కార్పొరేషన్లో ఫస్ట్ కార్పొరేషన్ ఉన్న స్టేట్ లో ఆ కార్పొరేషన్ లో డైరెక్టర్లు కానీ నిర్వహించుకుంటున్నాం. మరి ఇప్పుడు చాలా కీలకం వచ్చే రోజులన్నీ ఎలక్షన్లు. మరి ఈ ఎలక్షన్లో మనము ఎలా ముందుకెళ్ళాలా? గడిచిన 4.5 సంవత్సరాలలో చేస్తూ మన ప్రభుత్వం నిజంగా జనాభా ఎంత ఉంది? ఆ కుటుంబంలో 10 మంది ఉన్నారా? 4 ఉన్నారా?
పది మంది ఉన్నట్టయితే వాళ్ళకి 60 కిలోల బియ్యం వస్తుంది. గత ప్రభుత్వం 20 కిలోలు ఇచ్చేది. మరి వాళ్ళు ఏది పోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈరోజు మరి పెన్షన్ వాళ్ళు 200 ఇచ్చారు, ఈరోజు మనము 1000 రూపాయలు ఇస్తున్నాం. ఈ విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాలి. మరి నిన్న మొన్న గడిచినటువంటి రోజులలో ప్రతి రైతుకు దాదాపు 30 లక్షల మంది రైతులకు ఆ కుటుంబంలో మరణించినట్టయితే 5 లక్షల రూపాయలు మనం ఏదైతే తీసుకొని నామినీ ఆధార్ కార్డు తీసుకొని ప్లస్ బ్యాంక్ అకౌంట్ తీసుకొని తను స్వయంగా సెక్రటరీ దగ్గరికి వెళ్ళి శవము ఉన్నా కానీ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొని తనే వెళ్ళి స్వయంగా తీసుకొచ్చి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇస్తే అది అప్లోడ్ అయిపోయింది. నిన్న తన కుటుంబానికి కూడా 5 లక్షల రూపాయలు జమ అయినాయి. రేపు కామారెడ్డి నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థిగా గంప గోర్ధన్ పేరు ఖరారైంది. దీంతో తెరాస నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్త వద్ద తెరాస నాయకులు టపాకాలు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. కామారెడ్డి నియోజకవర్గ తెరాస ఎమ్మెల్యే అభ్యర్థిగా గంప గోవర్ధన్ పేరు ఖరారు చేయడంతో తెరాస నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్త వద్ద తెరాస నాయకులు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా తెరాస నాయకులు మాట్లాడుతూ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు. ప్రతి కార్యకర్త గంప గోవర్ధన్ గెలుపు కోసం కృషి చేయాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే గంప గోవర్ధన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పిప్పిరి ఆంజనేయులు, బల్వంతరావు, భూమారెడ్డి, మోహన్, అంజాద్, రామ్మోహన్, గేరిగంటి లక్ష్మీనారాయణ, కుంభాల రవి, మట్టెమల్లె లింగం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసి సందర్భంలో కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గంప గోవర్ధన్ అన్నగారికి మరోసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తూ ప్రకటించాడని స్వాగతిస్తూ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగానే మేము కామారెడ్డి నియోజక ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎన్నడూ లేనటువంటి అభివృద్ధి ఈరోజు నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. అంటే అది కేవలం కేసీఆర్ గారి నాయకత్వంలో గంప గోవర్ధన్ అన్న గారి సమక్షంలో ఈ అభివృద్ధి జరుగుతూ ఉందని చెప్పేసి మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఈరోజు గతంలో లాగా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అంతకుముందు అధికారంలో ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం కానీ గంప గోవర్ధన్ గారి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకొని భారీ మెజార్టీతో గెలిపించుకొని మంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ఈ కామారెడ్డి నియోజకవర్గాలకు ప్రజలకి ఉందని చెప్పేసి తెలియజేస్తూ మరోసారి గోవర్ధన్ను గెలుపు కోసం ప్రజలందరూ కృషి చేయాలని చెప్పేసి, అదేవిధంగా కామారెడ్డి నియోజకవర్గ యువత మొత్తం కూడా గంప గోవర్ధన్ అన్న వెంట ఉండరని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి గంప గోవర్ధన్ అన్న గారికి తెలియజేస్తాం. దాతృత్వం చాలా గొప్ప మాననీయ కోణమని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ అన్నారు. కేరళ వరద బాధితులను ఆదుకోవడంలో కామారెడ్డి జిల్లా ప్రజలు ముందుండడం అభినందనీయమని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బాంబే క్లాత్ హౌస్ వద్ద ఛాంబర్ ఆఫ్ కామర్స్, బీటీ టాగు ట్రస్టు, సేవాభారతి, వివిధ షాపుల దాతలు కేరళ వరద బాధితుల సహాయార్థం 20 లక్షల రూపాయల విలువ గల బియ్యం, పప్పులు, ఇతర సామాగ్రిని పాకెట్లలో భద్రపరిచి కేరళకు పంపిస్తున్న లారీని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ వరద బాధితుల సహాయార్థం దాతలు తమకు తోచిన విధంగా డబ్బులు వస్తువుల రూపంలో అందించడం అభినందనీయమన్నారు. అందమైన కేరళ ప్రాంతం వరద తాకిడికి కకావికలమైందని వారిని ఆదుకోవడంలో అందరూ తమ వంతు సహాయం అందించాలన్నారు. ప్రకృతి విపత్తులు భవిష్యత్తులో పునరావృతం కాకుండా అందరూ పర్యావరణంపై శ్రద్ధ కనబరచాలని, ఇందుకు చెట్ల నరకవద్దని పేర్కొన్నారు, మొక్కలు నాటాలన్నారు. అన్ని జీవరాశులు బతకాలంటే, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ప్రకృతిని కాపాడుకోవడమే మార్గమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ శ్రీధర్ కుమార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు రవి, బీటీలాల్, సేవాభారతి ప్రతినిధులు రాజన్న, జైపాల్ రెడ్డి, పూల రాజేశ్వర్, మహేష్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మన కామారెడ్డి జిల్లాలో కూడా ట్రస్ట్ ఏదైతే ఉందో
పాల్గారు రాజకుమార్ గారు బాగా కష్టపడి ఇనిషియేట్ చేశారు. వాళ్ళతో పాటు ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేశారు, సేవ వారితో పాటు మీరు కూడా కష్టం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ మనకు గాయత్రి షుగర్స్ నుంచి హాఫ్ కిలో షుగర్ చెక్కర్ ప్యాకెట్ చేసి 20 టన్నులు ఇచ్చినాడు. మొత్తం 31 జిల్లాల్లో హైయెస్ట్ ఇచ్చింది కామారెడ్డి. అది గాయత్రి షుగర్స్ అని తరిస్తే హైయెస్ట్ ఆఫీసర్లు కూడా 18 ఐటమ్స్ తోటి ఒక షిట్, బేబీ కిట్ ఒక 12 ఐటమ్స్ తోటి ఒక కిట్, తక్కిన ఇంకొక కిట్, మొత్తం 3 కిట్లు కలిపి ప్రతి కుటుంబానికి ఇచ్చేవాడు. దాదాపు 5000 కిట్లు అది చేసేది. వాడు పంపించడం ఇంకా బాగా వస్తున్నాయి. ఇంకా ఇప్పుడు చెప్పినట్లు చాలామంది చేసారు, అందరూ పడుకోవాలి, ఖచ్చితంగా బరాబర్ సాయం చేయాల్సిందే. ఇప్పుడు ఏదైతే నష్టం జరిగిన కేరళ ఉందో, కేరళలో దేవుడు జీవించే ప్రాంతం అది మన భారతదేశం మొత్తంలో. ఎందుకంటే అన్ని విషయాలు కూడా అట్లా ఉంటాయి. ఎకానమీతో పాటు ఎకానమీ కూడా చాలా డెవలప్ చేస్తుంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఎక్స్ కూడా చాలా బాగున్నాయి. అలాంటి ప్రాంతము ఈరోజు గ్రౌండ్ తీసుకొచ్చింది. అది ఎవరు ప్రకృతి, ప్రకృతి ఎందుకు చేసింది? అంత బాగున్న రాష్ట్రమే ప్రకృతిని మనంత చేయమని తక్కువ చేసింది. తక్కువ చేసిన కనుకనే భగవంతుడు అలాంటి దైవరాజ్యం అనుకున్న దానికి దయ్యం లెక్కొచ్చి దాని మీద ట్రీట్మెంట్ ఇచ్చింది. కర్ణాటకలో కొడుగు జిల్లాలో కూడా అదే అయింది. ఈ సందర్భంగా మన అందరికీ ఆ దృక్పథం ఉంది కనుక ప్రధానంగా చూడాల్సిందంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే పెట్టుకో తెలంగాణ కరిదారం అంటే చెట్టు లేకపోతే ఎవరు. గోమాతని తన కూతురిగా భావించుకుంటూ ఆ గోమాతకు శ్యామల అనే నామకరణం చేశాడు ఓ వ్యక్తి. అంతేకాదు, గోమాత జన్మదినం రోజు అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు జరిపేవాడు. ప్రతి పండుగకు ఆ గోమాతను అందంగా ముస్తాబు చేసేవాడు. ఆ గోమాత అకస్మాత్తుగా మరణించడంతో ఆ వ్యక్తి కన్నీటి పర్యంతమయ్యాడు. తన కన్న కుమార్తెని మృతి చెందింది అంటూ శోక సముద్రంలోనే మనుషులకు జరిపించే విధంగా అంత్యక్రియలు నిర్వహించాడు. బిచ్చుకుంద మండల కేంద్రంలో శ్యామల అనే గోమాత మృతి చెందడంతో మనుషులకు నిర్వహించే అంత్యక్రియల మాదిరిగానే ఆ గోమాతకు నిర్వహించారు. గ్రామానికి చెందిన హనుమంత్ అనే వ్యక్తి దగ్గర ఉన్న గోమాత తన కన్న కూతురులాగా చూసుకున్నాడు. ఆ గోమాతకు శ్యామల అనే నామకరణం చేశాడు. గోమాత జన్మదినం రోజున గోమాతను అందంగా ముస్తాబు చేసి అంగరంగ వైభవంగా వేడుకలు జరిపేవాడు. అంతేకాకుండా నాగుల పంచమి పండుగ రోజున గోమాత పాలను గ్రామంలో ఉచితంగా పంపిణీ చేసేవాడు. గోమాతను అల్లరి ముద్దుగా పెంచుకున్నాడు. ఆ గోమాత అకస్మాత్తుగా మృతి చెందడంతో హనుమంత్ కన్నీరు మున్నీరులా విలిపించాడు. తన స్వంత కూతురే మృతి చెందిందనే విధంగా కన్నీటి పర్వంతమయ్యాడు. దీంతో హనుమంత్ మనుషులకు నిర్వహించే అంత్యక్రియల మాదిరిగాని అందంగా అలంకరించిన ట్రాక్టర్పై డప్పు వాయిద్యాల మధ్య గోమాతను ఉంచి ఊరేగించి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ హనుమంత్ను శభాషన్ మెచ్చుకున్నారు. మానవత దృక్పథంతో ఆవుకు అంత్యక్రియలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణీన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీ భగవతీం అష్టాదశాధ్యాయ. నా పేరు జీరిగారు మంత్రరావు. నా వృత్తి పాడి పశువుల ప్రేమకుని నేను అనగా ఈ ఆవు ఒక ఆవుతోని ఇప్పటిదాకా నా దగ్గర 12 ఆవులు జన్మించినవి. ఇది జన్మించినోడు 6 సంవత్సరాలు కిందట పంచమి రోజు జన్మించడం జరిగింది. పంచమి రోజు జన్మించిన తర్వాత ఇది జన్మించడం 2 సంవత్సరాల కింద దీని పాలు పంచమి రోజు బిచ్చుకుందా గ్రామానికి ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. ఈ ఆవు చనిపోవడం వల్ల నాకు ఎంతో బాధాకరం అనిపించింది. ఇంకా మిగతావులు ఉన్నాయి. మిగతావులు కొద్దిగా ఏంటంటే కొద్ది చిన్నపాటి ఉన్నాయి కాబట్టి ఇది పెద్ద ఆవు కాబట్టి మా సంఖ్యలో పాటు ఇది పెద్దది. మా కుటుంబంలో పెద్ద ఆవు ఇది. కుటుంబంలో దీని తల్లి ఇప్పటిదాకా 13 ఈతలు నా దగ్గర జన్మించడం జరిగింది. ఇది ఇప్పుడు ఏమిటంటే ఇది 2వ ఈత. ఇది జన్మించడం జరిగింది పూటకు. ఇది ఫస్ట్ ఈయన 3 నెలలు 4 నెలలు బట్టి 7 లీటర్లు 8 లీటర్లు పూటకు. ఇప్పుడు తగ్గింపు, ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సూలు పట్టింది. దాని తర్వాత ఇప్పుడు
ప్రొద్దున 4 లీటర్లు, సాయంత్రం 4 లీటర్లు. కాంగ్రెస్ పార్టీకి ముందస్తు ఎన్నికలు అంటే భయం పట్టుకుందని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి అన్నారు. అందుకే ముందస్తు ఎన్నికల విషయంలో కోర్టుకు వెళ్తామని ప్రకటన చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ప్రజలకు మంచి పాలన అందించాలనుకునే వారు ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవనాన్ని, ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాల భవనాన్ని ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి మాట్లాడుతూ 4.5 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రభుత్వం మంచి పాలనను అందించిందని తెలిపారు. గత పాలకులు పూర్తిగా అభివృద్ధిని మర్చిపోయారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు భయపడుతూ కోర్టుకు వెళ్తామని చెప్తున్నారన్నారు. కానీ టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉందని చెప్పారు. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులే తిరిగి తెలంగాణ ప్రభుత్వానికి పట్టం కడతాయని తెలిపారు. త్వరలో ఎల్లారెడ్డిలో 100 పడకల ఆసుపత్రి నిర్మించుకొని మంత్రులు కేటీఆర్, లక్ష్మారెడ్డిల చేతుల మీదుగా ప్రారంభించుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దేవేందర్ రెడ్డి, ఎంపీడీఓ చిన్నారెడ్డి, డీసీహెచ్ఎస్ డాక్టర్ అజయ్ కుమార్, ఎల్లారెడ్డి ఆసుపత్రి సూపరింటెండెంట్ రవీంద్ర మోహన్, ఎస్ఐ నరేష్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గౌరవ కేటీఆర్ గారిని, లక్ష్మారెడ్డి గారిని పిలిచి పెద్ద ప్రోగ్రాం చేయాలనుకున్నాం. కానీ అనివార్య కారణాల వల్ల ఈరోజు అసెంబ్లీ రద్దు చేసే అవకాశాలు లేదని చెప్పి వినికిడి చేస్తుంది. కాబట్టి మరి ఆగమేగాల మీద ఈ చిన్నది, ఎందుకంటే హాస్పిటల్లో కూడా ఒక చిన్న బిల్డింగ్ 4.5 కోట్లతో పురాతన బిల్డింగ్ ఒకటి కన్స్ట్రక్షన్ అయిపోయి కంప్లీట్ అయింది. కాబట్టి అందుబాటులో రావడం చేసాం. రాబో రోజుల్లో ఖచ్చితంగా లక్ష్మారెడ్డి గారిని కేటీఆర్ నుంచి బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రిని బ్రహ్మాండం చేసుకుంటాం. ఈ వృత్తుల పాఠశాల, ఈ డిగ్రీ కళాశాల, మోడల్ డిగ్రీ కళాశాల ఏదో అది చాలా రోజుల నుంచి కాంట్రాక్టర్ గారు కంప్లీట్ చేసి ఆ ఆస్తులు కంప్లీట్ చేసి కొంచెం డిలే అయింది. అయినప్పుడు కూడా కొంచెం బ్రహ్మాండం కట్టారు. మరి విద్యార్థులకు సౌలభ్యం ఉండడం కోసం ఇక ఫర్దర్ డిలే చేస్తే బాగుండదు అని చేయడం జరిగింది. డెఫినెట్గా దీనికి మొత్తం ల్యాండ్ ఎంత అవుతుందో దానికి కంపౌండ్ వాళ్ళు కూడా చేపించి విద్యార్థులకు మంచి సౌకర్యాలు అయ్యేటట్టు లోపల ప్లాంటేషన్ చెట్లు పెట్టి పెట్టుకుంటట్టు చేస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఈ 5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం చేసిన పనులు ప్రజలకు కళ్ళ కూడా కనబడుతూ ఉన్నాయి. గత పాలకులు 60 సంవత్సరాలు చేయండి ఏం చేయిందో మేము చూపించాం. ఇక్కడ డెఫినెట్గా వాళ్ళు డెఫినెట్గా ఆశీర్వదిస్తారు. కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలనే కుతూహలం ప్రజల్లో కనబడుతూ ఉన్నది. డెఫినెట్గా మరి అదే స్ఫూర్తితో మరి ఊకే ప్రతిపక్షాలలో వైరు వైఫల్యం చెందిరు, ప్రజలు మీరు ఫెయిల్ అయ్యారు, ఎన్నికలు పోదామని అడగాలి. వాళ్ళు అడుగులు లేదు. మేము పోదాం రండి ప్రజలకు తెలుసుకుందామని చెప్తే తొక్క ముడుచుకొని బయటపోతున్నారు. మేము భయపడిపోతున్నారు. ఎట్లా గెలిచేది సత్యం లేదు ఎందుకు అనసం కానీ భయపడతా ఉన్నారు. ఇంకా 3 నెలలు 4 నెలలు లేట్ అయితే ఇంకా ఎక్కువ గెలిస్తే మనం ఆశపడతా ఉన్నారు. ఆశలు ఏం లేవు. ఇంకా 3 నెలలు లేకపోతే ఇంకా గిరదారిపోయే పరిస్థితి ఉంటుంది తప్ప ఇంక వేరే ఏముండదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు పూర్తిగా అర్థమైపోయింది. తెలంగాణ రాకముందు ఎంత అస్తవ్యస్తం ఉండే కాంగ్రెస్ పరిపాలన కానీ కరెంటు విషయంలో కానీ, కరెంటు ఎప్పుడు వస్తున్నావు ఎప్పుడు పోతున్నావు అదే తెలియకపోతే, కానీ ఈరోజు 24 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇస్తూ ఉన్నాం. ఒక మోటార్ కాలిపోతలేదు, ఒక సబ్స్టేషన్ కాలిపోతలేదు, ఒక ట్రాన్స్ఫారం కాలిపోతలేదు. కాబట్టి ఈ రకంగా చక్రమంగా ప్రభుత్వ పరిపాలన అందించింది. సంక్షేమ పదాలు కూడా చాలా బ్రహ్మాండంగా అందుకున్నారు. ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి మరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎల్లారెడ్డిలో మంచి భారీ మెజార్టీతో గులాబ్ జెండా ఎగరవేసి డెఫినెట్గా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి అందరూ తెలియజేస్తాం. పేద ప్రజల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ కుమార్ అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం ఎంతో అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తోందని పేర్కొన్నారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలోని బాలాగౌడ్ ఫంక్షన్ హాల్లో గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జహీరాబాద్ పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్ కుమార్ హాజరై మాట్లాడారు. బీజేపీ క్షేత్రస్థాయిలో గానీ పార్లమెంట్ స్థాయిలో గానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలకమైన పాత్ర పోషించిందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రోడ్ల నిర్మాణంకు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకంకు, విద్యుత్కు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాణాల లక్ష్మారెడ్డి, మర్రి రామ్రెడ్డి, వెంకటరమణారెడ్డి, బాలకిషన్, వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బీజేపీ ప్రధానమైన కీలకమైన భూమిక వివరించింది. ఇది క్షేత్రస్థాయిలో కానీ అటు పార్లమెంట్లో కానీ. కాబట్టి ప్రజలను మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మాకు అడగగలిగే ఒక సంపూర్ణమైన హక్కు ఉంది.
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్, రెండో వైపు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యొక్క అనేక మంచి పనులు, మూడోది తెలంగాణ కోసం క్షేత్రస్థాయిలో పార్లమెంట్ స్థాయిలో పోరాటం చేసిన యొక్క పార్టీగా భారతీయ జనతా పార్టీ రాబోయే ఎన్నికల్లో మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి మేము పోవడానికి ఇవాళ మేము నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఇవాళ తెలంగాణ విషయంలో తెలంగాణ రైతాంగానికే కాదు సౌత్ ఇండియా మొత్తం 4000 మెగావాట్ల యొక్క కరెంటు యొక్క ప్లాంట్ను ఇవాళ 24 గంటల కరెంట్ రావడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తప్పితే రాష్ట్ర ప్రభుత్వం కాదు. ఎందుకంటే దేశంలో అనేక రాష్ట్రాల్లో 24 గంటల కరెంట్ వచ్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఎంసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వనం సుధాకర్ ఆరోపించారు. పేద ప్రజల ఆకాంక్షలను అమలు చేయకుండా ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. ముందస్తు ఎన్నికలతో ప్రజాధనం దుర్వినియోగం అవుతుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంసీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు సక్రమంగా అందడం లేదన్నారు. గత ఎన్నికల్లో తెలంగాణ ప్రజల కోసం సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆందోళన కార్యక్రమాలను చేపడతామన్నారు. ఇందుకు ప్రణాళికను రూపొందించుకొని రాబో కాలంలో ఎంసీపీఏ ఆధ్వర్యంలో వామపక్ష శ్రేణులను ఐక్యపరుస్తూ సామాజిక సంఘములను కలుపుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాల సాధన కోసం ఉద్యమాలను తీవ్రతరం చేయనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఎంసీపీఐ నాయకులు జబ్బర్ నాయక్, రాజలింగం, రమేష్, తిరుపతి, రాజు, సత్యం, రాజయ్య, బాలరాజు, రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కామారెడ్డి ఎంసీపీఐ పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరుగుతుంది. మరి ఇందులో కొన్ని కీలకమైన నిర్ణయాలు చేయడం జరిగింది. భవిష్యత్తు కార్యక్రమాలు రూపొందించుకోవడం జరిగింది. మరి అందులో ప్రధానంగా రాజకీయ అంశాలకు వస్తే మనకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలన నుంచి మన తెలంగాణ నష్టపోయాము. దీనికి నీళ్లు నిధులు నియామకాల పేరుతోటి ప్రత్యేక తెలంగాణ సాధించుకుందామని ఆనాటి కుట్రపూరితమైన వాళ్ళు లేక ప్రత్యేకవాదులు ఈ రాష్ట్రంలో ఉన్న యువజన విద్యార్థి నాయకులను అనేక ప్రజల్ని కూడా రెచ్చగొట్టారు. ఆ రెచ్చగొట్టిన ఫలితంగానే మరి 1400 మంది ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అమరులయ్యారు. మరి అమరత్వం ద్వారా తెలంగాణ సాధించుకున్నాక 2014లో తొలి శాసనసభ ఏర్పడి ఎన్నికలు ఏర్పడి శాసనసభ ఏర్పడి పరిపాలన కొనసాగుతున్న దిశలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ సూచించారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఉచితంగా మందులు పంపిణీ చేసి అవసరం ఉన్న వారికి కంటి అద్దాలు అందిస్తామని పేర్కొన్నారు. తాడ్వాయి మండలం బ్రహ్మజీవాడి గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది చేసే కంటి పరీక్షల గురించి గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్య సిబ్బందికి సూచించారు. విధుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. అంధర్వరహిత రాష్ట్ర నిర్మాణం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. అనంతరం ఏఎన్ఎం పరమేశ్వర్ మాట్లాడుతూ గ్రామంలో మొత్తం 1040 మంది జనాభా ఉందన్నారు. ఇప్పటివరకు 300 మంది గ్రామస్తులకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. మరో 2 రోజుల్లో వైద్య శిబిరం నిర్వహించి మిగిలిన వారందరికీ కంటి పరీక్షలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది విజయలక్ష్మి, జనార్దన్, సాయికృష్ణ, పోచవ్వ, జమున, వాణి తదితరులు పాల్గొన్నారు. సిబ్బంది కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఈ కంటి వెలుగు పథకాన్ని అందరూ కూడా సక్సెస్ చేయాలి. జిల్లాలో చూసిన ప్రతి ఒక్కరు ప్రతి విలేజ్ లో రోజు కూడా చూస్తూనే ఉన్నాం.
డిపోలో కానీ టీవీలో కూడా నడుస్తాయి. ఎందుకంటే ప్రజలకు ఖచ్చితంగా చూడాలని చెప్పి ఈ ప్రోగ్రామ్ మార్కెట్ కమిటీ అభివృద్ధితో పాటు రైతులకు అన్ని విధాలుగా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో మార్కెట్ కమిటీలు ఉన్నాయని చెప్పారు. వీటిని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని సమస్యలు పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన మార్కెట్ కమిటీ చైర్మన్ శివాజీ రాథోడ్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ శివాజీ రాథోడ్ మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్గా తనను నియమించినందుకు సీఎం కేసీఆర్కు, ఎమ్మెల్యే హనుమంత్ షిండేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతులు నష్టపోకుండా వారి శ్రేయస్సు కోసం కృషి చేస్తానని చెప్పారు. మార్కెట్ కమిటీకి వచ్చే రైతులకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. అంతకుముందు చైర్మన్తో పాటు పదవి వైస్ చైర్మన్గా సావిత్రి, డైరెక్టర్లు ఉస్మాన్, శివాజీ, నాగూరావు, బాలాజీ, రామారావు, విఠల్, శంకర్ రావులు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు టపాకాయలు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అలాగే మహారాష్ట్ర జిల్లా నాందేడ్ జిల్లా శివసేన వైస్ ప్రెసిడెంట్ ఈ కార్యక్రమానికి హాజరై ఏఎంసీ చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన శివాజీ రాథోడ్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామ్ పటేల్, బాబు పటేల్, హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. పాలక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మద్దూరు మండలానికి మార్కెట్ కమిటీ చైర్మన్గా శివాజీ గారికి మద్దూరు మార్కెట్ కమిటీ చైర్మన్గా తీసుకోవడం జరిగింది. వారితో పాటు వైస్ చైర్మన్గా సావిత్రి సాయగోడ శుక్ల గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈ కమిటీ ఈరోజు నూతనంగా బాధ్యతలు చెప్పడం జరిగింది. పెద్దల ఆశ్వాసంతో ఈ కమిటీని జుక్కల్ మరియు మద్నూర్ మండల రైతులకు న్యాయం చేస్తామని చెప్పేసి, మరి నేను కూడా మాజీ మార్కెట్ చైర్మన్, నాంత సహకారం కూడా చైర్మన్ శివాజీ గారికి పూర్తి సహకారం అందించి ఈ యొక్క పాలక వర్గాన్ని ప్రగతి పథంలో తీసుకుపోతామని హామీ ఇస్తూ, మరి పెద్దలు శివాజీ గారు కూడా అందరు తీసుకొని మరి రైతులకందరికీ న్యాయం చేస్తారని ఆశిస్తూ, మరి పెద్దలకు ఎమ్మెల్యే ఎంపీ గారికి ప్రత్యేక దానాలు తెలుపుతూ చైర్మన్ షిర్డి ఉనికి మై ఎమ్మెల్యే సాబ్కు ఎంపీ సాబ్కు సబ్కు ధన్యవాదాలు కలుతాము. ఉనికి రుణిమన్ మై రతాము సబ్కు జోబి అగ్రికల్చర్ అయ్యి సబ్కు మై న్యాయకరంగా అన్యాయ న్యాయకరంగా సబ్కు లేక చదువు. యువత రాజకీయాల్లోకి రావాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి పిలుపునిచ్చారు. నవ సమాజాన్ని నిర్మించేందుకు ప్రశ్నించే తత్వాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఇలాంటి మార్పు కామారెడ్డి నుంచే ప్రారంభం కావాలని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి ఆధ్వర్యంలో నవయువ భేరి బహిరంగ చర్చా వేదికను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి రమణారెడ్డి మాట్లాడుతూ, సమాజంలో జరుగుతున్న అవినీతి, గ్రామాల్లో ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యల విషయంలో యువత మౌనంగా ఉండకుండా ఎదిరించాలన్నారు. అవినీతి, స్వార్థ రాజకీయాలు పెరిగిపోతున్న నేటి సమాజంలో సమస్యలపై యువత గలమెత్తాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామాల అభివృద్ధికి నడుం బిగించాలని, రాజకీయంగా ముందడుగు వేయాలని సూచించారు. యువత సమస్యల పరిష్కారానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుండి నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఎంతో మంది మహాత్ములు స్వయంగా ముందుకు వచ్చి పోరాటం చేయడం వల్లే దేశానికి స్వాతంత్రం లభించిందన్నారు. సొంత ఎదుగుదల గురించి కాకుండా దేశం బాగుపడాలని యువతలు ఉన్నప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. నవ సమాజాన్ని నిర్మించేందుకు యువత అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. చదువుకు కారణమైనటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు మనం తినే తిండి మీద పడుతున్న ట్యాక్స్ మీద ఇవాళ జీతాలు వెళ్తున్నాయని గుర్తించిన రోజు మనం ప్రశ్నించే పరిస్థితులు ఉంటామని నేను అనుకుంటున్నాను. యువకులు అడగాలని ఉత్సాహం ఉన్నటువంటి యువకులు ఎవరైనా వెళ్తారు, అడుగుదామని చూస్తారు. ఎవరో నాలాంటి పెద్ద మనిషి నీకేం తెలుస్తుందిరా, నువ్వు ఊపానగా ఊరుకుంటావు.
కానీ ఎందుకు అలా ఊరుకుంటామంటే దాని మీద అవగాహన లేకపోవడం. ఆవేశంతో పనులు కావు, ఆలోచనతో పనులు అవుతాయి. ఆవేశంతో పాటు ధైర్యం ఉండాలి, ధైర్యంతో పాటు అవగాహన ఉండాలి. ఇది నేను చెప్పాలనుకున్నది. లేదనేది కారణం. నేను చెప్పేది ఖచ్చితంగా యువకులు రాజకీయాల్లో ఉండాలి. ప్రత్యక్షంగా అయినా పర్వాలేదు, పరోక్షంగా అయినా పర్వాలేదు, కనీసం ప్రశ్నించే రీతిలో మనం ఉంటే కామారెడ్డి డిస్టిక్ లో జిల్లాలో 1290 స్కూళ్ళు ఉన్నాయి. 1290 స్కూళ్ళు ఉన్నాయి. కాన్స్టెన్సీ లో 249 స్కూళ్ళు ఉన్నాయి. 249 ఆరో తరగతికి వచ్చేసరికి 42% డ్రాప్అవుట్స్ ఉన్నారు. 10వ తరగతికి వస్తే 61% డ్రాప్అవుట్స్ ఉన్నారు. కారణం తెలుసా? ఎందుకు డ్రాప్అవుట్ అవుతున్నారు? ఎందుకు మనకు విద్యా సౌకర్యం లేదు? ఉన్న విద్యా సౌకర్యం ఉన్నటువంటి ఆ స్కూళ్ళలో కూడా చదవలేని పరిస్థితుల్లో మనం ఉన్నామంటే ఎంతటి చెడుచేటైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మనం అడిగిన రోజు అక్కడ పరిష్కారం ఉంటుంది. మనం అడగనప్పుడు ఆ పరిష్కారం ఉండదు. ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో మోగనున్న ఎన్నికల నగారా, తమదే గెలుపు ఖాయమంటున్న టీఆర్ఎస్ నాయకులు. దేవుడు కల్పిన ఈ అపురూప బంధం వీడిపోయింది. మనుషుల కన్నా మూగ జీవాలే మేలనిపించే సంఘటన. కేరళ బాధితుల సహాయార్థం 20 లక్షల సామాగ్రిని సమకూర్చిన వివిధ స్వచ్ఛంద సంస్థలు. సహాయం చేసినందుకు పేరు పేరును అభినందించిన జిల్లా కలెక్టర్ సత్యనారాయణ. స్ఫూర్తిని నింపిన నవయువ భేరి చర్చాగోష్ఠి. యువత రాజకీయాల్లో అడుగుపెట్టాలంటూ పిలుపునిచ్చిన వెంకట రమణారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవసరం నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.